రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. రేవంత్ ప్రజా సర్కారుకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తూ ఉంటే ప్రతిపక్షాలు బోర్వలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని ఆదిలాబాద్ కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. బీఆర్ఎస్ బీజేపీ కుట్రలు పన్ని ఆదిలాబాద్లో రైతులపై జరగని లాఠీ చార్జ్ను జరిగినట్లు చూపించారని కేసీఆర్ మండిపడ్డారు. ఇక ప్రతిపక్షాల కుట్రలను రైతులందరూ గమనించాలని కంది శ్రీనన్న కోరారు. విత్తనాల కొరత లేకుండా వీలైనన్ని విత్తనాలు సరఫరా చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కారు కృషి చేస్తున్నట్లు వివరించారు. రైతన్నల కోసం కాంగ్రెస్ నిరంతరం సేవలు అందిస్తుందని తెలిపారు కేఎస్ఆర్. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా సర్కారుకు ప్రజల నుంచి మంచి స్పందన చూస్తూ ఉంటే ప్రతిపక్షాలు చూసి ఓర్వలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. బీఆర్ఎస్ బీజేపీ కుట్రలు పన్ని ఆదిలాబాద్ రైతులపై జరగని లాఠీచార్జ్ని జరిగినట్లు చూపించారని కేఎస్ఆర్ మండిపడ్డారు. ప్రతిపక్షాల కుట్రలు రైతులందరూ గమనించాలని కంది శ్రీనన్న కోరారు. విత్తనాల కొరత లేకుండా వీలైనన్ని విత్తనాలు సరఫరా చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కారు నిరంతరం కృషి చేస్తుందని వివరించారు. రైతన్నల కోసం కాంగ్రెస్ నిరంతరం సేవలు అందిస్తున్నట్లు వెల్లడించారు కంది శ్రీనివాసరెడ్డి. విజ్ఞప్తి: కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న సర్కారు రైతన్నల, మహిళల, బడుగు బలహీన వర్గాల ఆశీర్వాదంతో ఏర్పడినటువంటి ఈ ప్రభుత్వం, రేవంత్ అన్న కాంగ్రెస్ ప్రభుత్వం సాగిస్తున్నటువంటి ప్రజాపాలన పట్ల అద్భుతమైనటువంటి ప్రతిస్పందన ప్రజల్లో నుంచి వస్తుంటే, ఈ సర్కారును బదనాం చేయడానికి బీజేపీ బీఆర్ఎస్ కలిసి కుట్ర పన్ని ఆదిలాబాద్లో ఎక్కడా జరిగినటువంటి లాఠీచార్జ్ని జరిగినట్టుగా చూపించి మసిపూసి మారెడికాయ చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. రైతు సోదరులందరూ కూడా దీన్ని గమనించాలా. విత్తనాల కొరత లేకుండా వీలైనంత ఎక్కువ విత్తనాల్ని, నాణ్యమైనటువంటి విత్తనాల్ని సరఫరా చేయడానికి రేవంత్ అన్న ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పాలన పట్ల ఎంతో సంతోషంగా ఉన్నదాన్ని చూడబుద్ధిగా అంతరంతో ఓర్చుకోలేని తత్వంతో ఈ బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వం మీద కుట్ర చేస్తా ఉన్నాయి. రైతన్నలందరూ, మీ ఆశీర్వాదం కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల నిరంతరం కొనసాగుతూనే ఉంటుందని, రైతన్నల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం తన సేవని ఇలాగే కొనసాగిస్తుందని, ఎటువంటి లాఠీచార్జ్ జరగలేదు ఆదిలాబాద్ లో, ఇదంతా కూడా ప్రతిపక్షాల కుట్ర, ప్రతిపక్షాల జేబులో ఛానళ్ళు అయినటువంటి కొన్ని మీడియా ఛానళ్లు కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం మీద కుట్ర చేస్తా ఉన్నాయి. దీన్ని ప్రజలందరూ, రైతులందరూ తీవ్రంగా ఖండించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రేవంత్ అన్న సర్కారుని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇలాగే ప్రజలందరూ మీరందరూ ఆశీర్వదించాలని, అద్భుతమైనటువంటి ప్రజాపాలనకు మీ మద్దతు ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించమని కోరుతూ మీ కంది శ్రీనివాసరెడ్డి. ఆదిలాబాద్ లో రైతుల మీద ఎటువంటి లాఠీచార్జ్ జరగలేదు. కావాలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ అన్న ప్రభుత్వం ప్రజల, రైతన్నల మద్దతుతో ఎంతో అద్భుతమైనటువంటి ప్రజాపాలన అందిస్తున్నదని ఓర్చుకోలేని ప్రతిపక్షాలు, ముఖ్యంగా బీఆర్ఎస్, బీజేపీ కలిసి ఈ డ్రామాను పన్నడం జరిగింది. ఆదిలాబాద్ లో ఉన్నటువంటి ఏ రైతు కూడా పోలీసులు వాళ్ళ జులుం ప్రదర్శించలేదు. క్యూలో, కేవలం క్యూలో ఉన్నటువంటి రైతులు, విత్తనాలని తీసుకుంటున్నటువంటి రైతులు దయచేసి క్యూలో నిలబడాల్సిందిగా చెప్పడం జరిగింది. దాన్ని రాద్ధాంతం చేస్తూ కుట్రలకు తెరదీసినటువంటి ఈ బీఆర్ఎస్, బీజేపీల యొక్క వైఖరిని రైతులంతా, రైతు సోదరులంతా, ప్రజలంతా ముక్తకంఠంతో ఖండించాలని మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ తరఫున, ఆదిలాబాద్ కాంగ్రెస్ తరఫున ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు.